అమ్మఒడి పథకం అన్ని ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి అవని రైతు భరోసా బాగున్నాయి సార్. రైతు భరోసా కానీ అమ్మఒడికి పథకం కానీ మనకి చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంటింటికి బియ్యం రేషన్ పంపిణీ ఒకటి. గవర్నమెంట్ మీద అయితే ప్రజల్లో గుడ్ రెస్పాన్స్ ఉంది సార్. ప్రజెంట్ పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారిది. బాగా జరుగుతున్నాయి సార్. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ కన్నా కూడా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో పనులు బాగా పరుగులెట్టిస్తున్నారు. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నూతన మేయర్ ఎన్నుకున్నారు, వాళ్ళ వర్కులు కూడా స్టార్ట్ చేశారు. చాలా బాగుంటుంది రెస్పాన్స్. విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. భారీగా స్థానాలు జగన్ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి సార్. బాగా వెళ్ళి ఆ పథకాలు ప్రకారమే వేసారు. క్యాండిడేట్లను కూడా చూడలేదు జనం, డైరెక్ట్ జగన్ గారు. అప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు చూసి వేసారు ఓటు. ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి, ఆయన పథకాలను చూసి ఓట్లు వేసారు జనం. గ్రామ వాలంటీర్లు అవని, వార్డు వాలంటీర్లు అవని, సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? చాలా చాలా గుడ్ సార్. అసలుకి మన దేశంలో, ఇండియాలో, ఇండియా మొత్తం మీద ఏపీ వైపు చూస్తుంది. గ్రామ సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, కరోనా టైంలో వాళ్ళు ఇంటింటికి వచ్చి కూరగాయలు పంపిణీ కానీ, చాలా ఒక సొంత మనుషుల్లాగా ఆ వార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా పేషెంట్ వస్తే సొంతోళ్ళు కూడా పట్టించుకోని రోజుల్లో వాలంటీర్లు వచ్చి చేశారు సార్. సొంతోళ్ళు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి కూరగాయలు కానీ ఏది ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు పట్టించుకుని వాలంటీర్లు హాస్పిటల్కి అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్కి పంపించి వాలంటీర్లు చేశారు సార్. అది మట్టికి చాలా గుడ్ రెస్పాన్స్ అది. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుందంటారు? వైసీపీ సార్. టీడీపీ ఎందుకు రాదంటారు? అంటే టీడీపీ రాదంటారు సార్. ఇప్పుడు జగన్ గారు పరిపాలన బాగుంది జనాల్లో. ఇప్పుడు జగన్ గారు సీఎం ఉన్నారు. ఇప్పుడు టీడీపీని గెలిపించినా కానీ అక్కడ ఆ స్థానంలో టీడీపీని గెలిపించినా కానీ అభివృద్ధి పనులు జరగవు. గవర్నమెంట్ లేదు. అదే వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఏదన్నా జరగాలన్నా కానీ వైసీపీ గవర్నమెంట్కి ఓటేసి గెలిపించుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది సార్. అది కూడా తిరుపతి ఉప ఎన్నికలు కూడా వైసీపీ టికెట్ సంపాదిస్తుంది సార్. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరుంటే బాగుంటుంది? లోకేష్ అనే ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని ఇంకో వర్గం అంటున్నారు. ఎవరు వస్తే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం? నాకు తెలిసి అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ వస్తే పూర్వ వైభవం వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళ తాతలు పెట్టిన పార్టీ అది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఇప్పుడైతే కనుక, ప్రజెంట్ అయితే కనుక రాజకీయాల్లో తిరిగి అంత అనుభవం తెచ్చుకున్నాక ఓ 10-15 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్కే అవకాశం ఇస్తారు జనం. అది ప్రజల్లో ఉండి అన్ని కష్టాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిలాగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటే. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చిక్కకుండా మొత్తం అభివృద్ధి పనులు చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇప్పుడు అభివృద్ధిలో కొంచెం వెనకబడి ఉంటే కనుక ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం వస్తుంది. అంతే తప్ప లోకేష్ బాబు గారికి అయితే కనుక అవకాశం రాదు సార్. పార్టీ అయితే కనుక అణగారిపోతుంది. జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ ఎలా ఉంటుంది అంటారు? బీజేపీతో కలిసి ఇప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ ఏమైనా మళ్ళీ ఏమైనా మీకు ఎలా వస్తుందంటే, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తే కనుక టీడీపీ గవర్నమెంట్కి చూడట్లేదు ప్రజలు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడు జనసేన వైపు చూస్తుంది. టీడీపీ గవర్నమెంట్ని చూసారు ఆల్రెడీ. మూడుసార్లు సీఎం సీట్ ఇచ్చారో, అయినా కానీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు జనసేన ఏమన్నా కొత్తగా వస్తే, ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమోనని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ జనసేనకు ఓటేస్తున్నారు. జనసేనకి, బీజేపీకి. లాస్ట్ టైం కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా జనసేన, బీజేపీ వర్గం వాళ్ళు చాలా వరకు ఓట్లు చీల్చారు. అది అయితే కొన్ని చోట్ల విజయవాడలో టీడీపీ అను జనసేన రెండు కలిసి పనిచేశాయి కార్పొరేషన్ ఎలక్షన్లో.
ఎలా చూస్తారు దీన్ని? ఒకవేళ టీడీపీ ను జనసేన రెండు ఒకవేళ కలిస్తే వైఎస్ఆర్సీపీ మీద ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ప్రభావం పడదు సార్. వాళ్ళు కలిసినా ఎంతమంది పోటీ చేసినా లాస్ట్ టైం చేశారో అంతకుముందు సార్ చేశారో పొత్తుల రాజకీయంతో చేశారు. చేసినా కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారో సింగిల్గానే గెలుస్తారు. చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలేంటి తల్లులేంటి నాకు తెలిసినంత వరకు. మాకేమీ అందలేదండి. విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు అవని డ్రైనేజ్ అవని ఫ్లైఓవర్ల నిర్మాణం ఎలా జరుగుతున్నాయి? డ్రైనేజీ మాకు బస్సు బాగానే ఉంది. మా ఏరియాలో ఏం ప్రాబ్లం లేదు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళ సర్వీస్ కూడా బాగానే ఉంది. ఇంటింటికి వస్తున్నారు. మా ఇంటి ఎదురుగుండానే టెన్షన్గా ఫస్ట్ తారీఖు రాకముందే వచ్చి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవని మంత్రిగా కూడా పనిచేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారా? మాకు తెలిసినంత మటుకు ఎమ్మెల్యే విష్ణు గారు మాత్రం మాకు చాలా బాగా చేస్తున్నారు. మరి వెల్లంపల్లి గారు అంటే మా ఏరియా కదా. ఆయన టోటల్ ఏపీ జిల్లా చూసుకుంటాడు. ఆయన మా ఏరియాకి మాత్రం ఈయన విష్ణు గారు మాత్రం టెరుపు బాగుంది. ఆయన తిరుపతిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అని టీడీపీ బీజేపీ జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఎలా చూస్తారు? ఏ పార్టీ వస్తుంది అంటారు? నాకు తెలిసింది వైఎస్ఆర్సీపీ తప్పితే ఇంక వేరే ఆపర్చునిటీ లేదండి ఇవాళ. అదే అయితే కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ ఇక్కడ గెలిపిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ అంటుంది. బీజేపీ జనసేన పొత్తు ఏమైనా బీజేపీకి వాళ్ళు లేదన్న పరిస్థితి లేదు ఇవాళ. బీజేపీ అందరికీ అన్యాయం చేసింది. ఉద్యోగస్తులకి అన్యాయం చేసింది. సామాన్య ప్రజలకి అన్యాయం చేసింది. వాళ్ళని ఎవరు నమ్మరు. అది కళ.